केंद्र गेजेट पट्ल अभ्यंतरं कृष्णा गोदावरी जल వివాదంలో కేంద్రం లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందని అందుకు అనుగుణంగా తీసుకొని వచ్చే కేంద్ర గెజెట్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొంగ జీవులను తీసుకొని వచ్చి కృష్ణా జలాలను అక్రమంగా వాడుకుంటుందని చెప్పారు. కృష్ణా ట్రిబ్యునల్ వాటా ప్రకారం తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడుకుంటే ఏపీ ప్రభుత్వం వివాదం చేసిందన్నారు. అలాగే చౌటుప్పల్ కేతేపల్లి లక్కారం హైవే పైన కొన్ని అండర్ ప్రాసెసింగ్ రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొంగ జీవోలు తీసుకొచ్చి జీవో నెంబర్ 2003 ద్వారా 203 ద్వారా మరి అక్రమంగా మరి శ్రీశైలం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా పోతిరెడ్డిపాడు ద్వారా మరి అక్రమంగా నీటి తోడకాన్ని మేము వ్యతిరేకించినాం. ఇదివరకే కృష్ణా ట్రిబ్యునల్ బచా అవార్డు కూడా మేము మా వాదనలు వినిపించినాం. దాన్ని బందు చేయాలి, ఆ ప్రాజెక్టులు చేపట్టొద్దని చెప్పి మేము కోరడం జరిగింది. అయినా కూడా కేంద్రం ముఖ్యంగా రాత్రి నిన్న అర్ధరాత్రి ఒక గెజిట్ను ఒక నోటిఫికేషన్ విడుదల చేయటం చాలా బాధాకరమైనటువంటి విషయం. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చేటువంటి విధంగా బీజేపీ ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు కానటువంటి తెలంగాణ కానీ ఇతర మా రాష్ట్రాల్లో మరి తగువులు సృష్టించి లబ్ధి పొందాలని చెప్పి కేంద్రం ఈరోజు ఈ గెజిట్ని తీసుకొచ్చింది. ఈ గెజిట్ను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అట్లనే ఈ నేషనల్ హైవే అంటే ఉన్నటువంటి అండర్ పాసెస్ ముఖ్యంగా మనం చౌటుప్పలు కానీ టేకమట్లు కానీ కోదాడ ఇవన్నీ కూడా ఇంకా గట్కారి దగ్గర కొన్ని సమస్యలు ఉన్నాయి. దాన్ని కూడా రేపు మేము తీరుస్తాం. ఇప్పటికే అన్ని గ్రామాల్లో లక్కారం కాంచి పెళ్ళి మరి సూర్య వరకు కూడా ఇంకా అండర్ పాసెస్ కానీ డ్రైనేజీలు కానీ కావాల్సిన అవసరం ఉంది. నేను పార్లమెంటు సభ్యుడు అయిన తర్వాత 2018లోనే నేను అవుజులో మాట్లాడాను, కేంద్ర మంత్రి గడ్కరీ దగ్గరికి పోయాను, జీవోలు కూడా వచ్చినాయి. అది మేము ఖచ్చితంగా చేసిన దానివల్ల కొన్ని ఈ యొక్క అండర్ పాసెస్ కూడా జీవోలు వచ్చినాయి, అమలైనవి. వాటిని త్వరలో చేపట్టాలని చెప్పి మేము నేషనల్ హైవే అథారిటీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి జిఎంఆర్ వాళ్ళు కోరుతున్నాం. ఇదే కాకుండా ఇంకా ఈ పార్లమెంట్లో కూడా రావాల్సిన వాటి అన్నిటి మీద మేము కలిసి మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పోరాడతాం. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ తదితరులు పాల్గొన్నారు.